అండి ఫాదర్స్ అందరికీ ఇంక్లూడింగ్ మీ హ్యాపీ ఫాదర్స్ డే. రైట్, నేను ఫాదర్స్ డే గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక చక్కని కవిత ఒకటి కనబడింది, దాన్ని చదివినిపించాలని ఆశపడుతున్నాను. మీరు స్లోగా, నేను స్లోగా చదువుతాను, మీరు వినండి. ఇట్స్ అమేజింగ్ అమేజింగ్ థింగ్. ఆల్రైట్, ఫాదర్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు. ఆల్రైట్, మేబీ నాన్న ఎప్పుడు ఒంటరి వాడే, అమ్మ పిల్లలు ఒకటవుతూ ఉంటారు. ఇది జరుగుతూ ఉండే విషయం. ఈ సృష్టిలో నాన్న ఎప్పుడు తుంటరి వాడే, అమ్మ మాత్రమే తరచుగా మంచిది అవుతూ ఉంటుంది. అమ్మ మంచిది. ఓకే, పిల్లల దృష్టిలో కనిపెంచడం అమ్మే అయినట్లు కనిపిస్తుంది. నాన్న బాధ్యత లేనట్లు అనిపిస్తుంది, కానీ కనటం అమ్మే అయినా కలలు కనటం నాన్న పని. ఓకే, ఇది ఎంతమంది పిల్లలకు అర్థమవుతుందో తెలియదు. నా పెంచడం అమ్మే అయినా బాధ్యత ఎరిగి బాధ్యత తెలిపి పెంచడం నాన్న వల్లే అవుతుందని కొంతమంది పిల్లలకే బోధపడుతుంది. సేవ చేయడం అమ్మ వంతు, సరిచేయడం నాన్న వంతు. అమ్మకు ఎప్పుడు పిల్లల్లోని గుణాలే కనబడతాయి, నాన్నకు మాత్రం పిల్లల్లోని గుణాలతో పాటు దోషాలు కూడా కనబడతాయి. ప్రేమించడం అమ్మ వంతు, దేవించడం నాన్న వంతు. ఆకలి తీర్చడం అమ్మ వంతు, ఆశలు తీర్చడం నాన్న వంతు. అమ్మ ప్రేమ అనుక్షణం బహిర్గతం అవుతుంటుంది, నాన్న దీవెన ప్రతిక్షణం అంతరంగంగానే ఉంటుంది. అమ్మ గుండెల్లో పిల్లల సుఖాన్ని సంబంధించిన ఆలోచన ఉంటుంది, సుఖానికి సంబంధించిన ఆలోచన ఉంటుంది. నాన్న గుండెల్లో పిల్లల క్షేమానికి సంబంధించిన ఆవేదన ఉంటుంది. అమ్మ ఆరాటాన్ని కళ్ళల్లో కన్నీళ్లు చెప్తాయి, నాన్న ఆదుర్తాన్ని కళ్ళు మాత్రమే చెప్తాయి. కనిపించే ఆరాటం అమ్మది, కనిపించని పోరాటం నాన్నది. అమ్మ ఏడటం కనిపిస్తుంది, నాన్న ఎద చేరువవటం కనిపిస్తుంది. దిస్ ఈజ్ హ్యాపీ ఫాదర్స్ డే. చెప్పులు కొట్టరా? యా, ఎస్. తల్లి తండ్రుల గురించి మనం ఎన్నోసార్లు అనేకమైనటువంటి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం. టుడే ఇస్ ద ఫాదర్స్ డే, అండ్ దీని గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. తండ్రి ఎలా ఉండాలి? హౌ షుడ్ బి ఎ ఫాదర్? ప్రపంచంలో మొట్టమొదటి తండ్రి అయినటువంటి ఆదాము దగ్గర నుంచి మనల్ని కనినటువంటి మన తండ్రి వరకు కూడా అనేక మంది తండ్రులను మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది వెరీ ఇన్స్పైరింగ్ పీపుల్, పిల్లలకు తల్లిదండ్రులే, అందులో ముఖ్యంగా తండ్రే హీరో, ఇన్స్పైర్ అవుతూ ఉంటారు తండ్రిని చూసి. మరి కొంతమందికి తండ్రి ఒక ఆటంకం, మరి కొంతమందికి తండ్రి ఒక ప్రోత్సాహం, మరి కొంతమందికి తండ్రి ఒక నిరుత్సాహం, మరి కొంతమందికి తండ్రే ఒక ఇబ్బంది, మరి కొంతమందికి తండ్రే అన్నీ అయి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రపంచంలో తల్లిదండ్రుల్లో తండ్రి యొక్క పాత్ర చాలా గొప్పది, బాధ్యతను ఎరిగినటువంటి పాత్ర. ఈ పాత్ర గురించి, ఈ తండ్రి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. బైబిల్లో కూడా ఆది కాండం నుండి అనేక మంది తండ్రులను మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటి తండ్రి అయినటువంటి ఆదాము గురించి నేను మాట్లాడదలుచుకోవడం లేదు. ఎందుకంటే, వెల్ అఫ్ కోర్స్ మనం అందరం ఆదాము నుండే వచ్చాము, కానీ ప్రస్తుత ప్రపంచానికి తండ్రి అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి మీతో మాట్లాడి ఆశపడుతూ ఉన్నాను. ఆయన పేరు నోవహు. చెప్పండి ఒకసారి. జలప్రలయము గతించిన తరువాత ఆదాము నుండి వచ్చినటువంటి సంతానం ఏదైతే ఉందో అందులో హేబెలును చంపిన తర్వాత దేవుడు సేతును ఇచ్చాడు ఆదాముకి.
అండ్ కయ్యోను సేతు వంశావళులు ప్రపంచవ్యాప్తంగా మొత్తము కూడా విస్తరించినాయి. అండ్ పాపము పరిపక్వమైనప్పుడు దేవుడు ఆ తరములో నమ్మకమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి నీతిమంతుడుగా ఉన్నటువంటి నోవహును చూచి, ఇదిగో నోవహు జలప్రలయం ద్వారా నేను సర్వ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను, గనుక నీవును నీ కుటుంబమును రక్షించబడినట్లుగా నువ్వు ఒక పెద్ద ఓడను కట్టుకో, ఆ యొక్క ఓడలోనికి జంతువులు కూడా వస్తాయి, నువ్వు ఈ ప్రపంచాన్ని కాపాడాలని చెప్పి ఒక పెద్ద బాధ్యతను దేవుడు ఇచ్చాడు నోవహుకు. అండ్ నోవహు ఆ యొక్క జలప్రలయం తప్పించుకొని బయటికి వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత, అంటే జలప్రలయం తప్పించుకొని బయటకు వచ్చిన తర్వాత, భూమి మీద ఉన్నటువంటి ఆ 8 మందిలో పెద్దవాడు తండ్రి నోవహు మాత్రమే. అండ్ ఈరోజు కొంతమంది తండ్రుల గురించి మనం నేర్చుకోబోతున్నాం, బట్ నౌ లెట్ మీ టాక్ అబౌట్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫాదర్ ఈజ్ టు టీచ్ ద డిసిప్లిన్. జాతునా తండ్రి యొక్క మొదటి లక్షణం ఏంటంటే, తండ్రికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటంటే టీచ్ డిసిప్లిన్. చెప్పండి ఒకసారి, ఏం చేయాలి, ఏం నేర్పించాలండి? క్రమశిక్షణ నేర్పించాలి, క్రమశిక్షణ నేర్పించాలి పిల్లలకి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆఫ్ కోర్స్ తల్లి ప్రేమను పెంచుతుంది, ప్రేమను పంచుతుంది, ప్రేమ చూపిస్తుంది, లేదంటే భయభక్తులతో లేకపోతే పిల్లల్ని పెంచుతూ ఉంటుంది. ఇంటి వరకు మాత్రమే, ఆ యొక్క ఇంట్లో ఉన్నంత వరకు మాత్రమే. బయటకు వచ్చినప్పుడు, ఆ ఇంటి గుమ్మము దాటినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జాగ్రత్త పడాలి అనే విశేషాలు ఎవరు బోధిస్తారు? తండ్రి. అందుకే కింద కూడా ఒక మాట రాశాను, దట్స్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ప్రొటెక్టర్ అని. ఏంటండి? కాపాడు వాడు. చెప్పండి ఒకసారి, తండ్రి కాపాడువాడు, తండ్రి కాపాడువాడు, అలాగే క్రమశిక్షణ నేర్పించేవాడు. దేవుడని యెహోవా నోవహుతో చెప్పాడు ఏమనంటే, ఇదిగో సర్వలోకము నిన్ను ఆశ్రయించబోతున్నాను నోవహు, కాబట్టి నీవును నీ కుటుంబము రక్షించబడినట్లుగా పెద్ద వాడను కట్టుకో. బిల్ ద ఆర్క్, ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ద ఫ్లడ్, నేను జలప్రలయాన్ని రప్పించబోతున్నాను, ఈ యొక్క వాడను కట్టుకోమని చెప్పినప్పుడు ఆయన దేవుని మాటకు విధేయుడయ్యాడు. స్తోత్ర, ఆయన దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఆ మాట విని తర్వాత ఆరిన నేల మీద నోవహు ఏం చేస్తున్నాడు, ఓడను నిర్మిస్తున్నాడు. సహజంగా ఎవరైనా సరే పెద్ద ఓడలను ఎక్కడ కడతారంటే సముద్ర బోర్డులో కడతారు. ఎక్కడ కడతారండి? పెద్ద షిప్పుల్ని సముద్ర ఒడ్డు దగ్గరే కడతారు, ఎందుకంటే క్రేన్లతో దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కుదరదు కాబట్టి. చిన్న చిన్నవన్నీ కూడా బయట చేస్తారు, కానీ పెద్ద పెద్ద షిప్పులను అన్నింటిని కూడా సముద్ర ఒడ్డులోనే దాన్ని వాటిని నిర్మిస్తారు. అలాంటిది నోవహు ఒక ఆరిన నేల మీద అతి పెద్దదనేటువంటి ఓడను, ఆ తరములో ఎవరూ చూడనటువంటి అంత పెద్ద ఓడను ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. అది ఒకనకే సాధ్యమైందా? నోవహు ఒక్కడే కట్టాడా? రెండు చేతులతో తన కుమారులు కూడా తనకి సహాయము చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన కుమారులు కూడా అతనికి సహాయం చేశారు. ప్రేమైన దేవుని బిడ్డలారానికి 3 కుమారులు ఉన్నారు. ఎంతమంది అండి? 3 కుమారులు. చూడండి, ఇక్కడ 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఆది కాండము ఆరవ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూద్దాం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును, ఏలైనగా నేను వారిని సృజించినందున సృష్టినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశవలి ఇదే, నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులను
నోవహు కనెను. స్తోత్రం. షేము హాము యాపెత్ అనేటువంటి ముగ్గురు కుమారుల గురించి మనం చూస్తూ ఉన్నాం. అండ్ వాళ్ళు తండ్రికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క టాస్క్, ఆ యొక్క పని, ఆ బాధ్యత వాటికి ఆయనకి ఏం చేశారు, వాళ్ళు కూడా సహాయము చేశారు. వాళ్ళు సహాయము చేశారు. దే వర్క్ టుగెదర్ దే ఫాదర్. వారి తండ్రితో కలిపి వారు ఏం చేశారు, ఆ ఓడను నిర్మించారు. నీకే కదా దేవుడు చెప్పాడు, మాకు చెప్పలేదు కదా. అయినా ఎవరైనా సరే సముద్రం ఒడ్డున ఓడ కడతారు, కానీ నువ్వేంటి డాడీ, నీరు లేని చోట ఆరిన నేల మీద ఇంత పెద్ద ఓడను కడదామని ప్రయత్నం చేస్తా ఉన్నావు. నిజముగా దేవుడే నీకు చెప్పాడా, మాకు కూడా చెప్తే అప్పుడే మీకు సహాయం చేస్తాం అని ఏ ఒక్క కొడుకు కూడా తనతో, కుమారుడు కూడా తనతో అనల. షేము హాము యాపెతు, ప్లీజ్ కమ్ టు మీ, రండి నా యద్దకి. వచ్చారు. తండ్రి చెప్పండి, దేవుడు నాకు ఒక టాస్క్ ఇచ్చాడు, దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు. ఇదిగో వర్షం పడబోతుందంట, ఆకాశం నుండి నీరు రాబోతుందట, ఇదిగో సముద్రంలోనే ఉప్పొంగిపోతున్నాయట, ఇదిగో సముద్రం అంతా కూడా భూమి మీదకి రాబోతుంది, అన్నీ కూడా మునిగిపోబోతున్నాయి. మనము రక్షించుకున్నట్లుగా దేవుడు మనకు ఒక ప్రణాళిక వేశాడు, ఓడ నిర్మించాలి మనం, కాబట్టి నాకు సహాయం చేయండి అని తండ్రి అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు, అలాగే తండ్రి అని సహాయం చేశారు. గమనించండి, ఇక్కడ నోవహు కట్టినటువంటి వాడ, ఆ కట్టినటువంటి వాడకి పట్టినటువంటి సంవత్సరాలన్నీ కూడా ఏంటంటే దగ్గర దగ్గర 120 సంవత్సరాలు. చెప్పండి ఒకసారి, 120 సంవత్సరాలు నోవహు వాడను కట్టాడు. అంటే 120 సంవత్సరాలు నోవహు వాడను కట్టాడంటే ఆ 120 సంవత్సరాలు వాడను కట్టడానికి కుమారులు కూడా ఏం చేశారు, అంతే విధేయత చూపించారు. దేవునికి స్తోత్రం. దానికి గల కారణం ఏంటి, వారికి ఆయన ఏం చేశాడు, క్రమశిక్షణ నేర్పించాడు. స్తోత్రం. క్రమశిక్షణ నేర్పించాడు, డిసిప్లిన్ డిసిప్లిన్ నేర్పించాడు, వారికి విధేయత నేర్పించాడు, విశ్వాసం నేర్పించాడు, దేవునిందు భయభక్తులు నేర్పించాడు. అందుకే నీకు మాత్రమే కదా చెప్పాడు, మాకు చెప్పలేదు కాబట్టి మేము సహాయం చేయమని ఏ కుమారుడు కూడా అనకుండా ముగ్గురు కూడా ఏం చేశారు, సహాయము చేశారు. నోవహు ఓడ కడుతున్న సమయంలో ఎంతోమంది వచ్చి హేళన చేశారు, నవ్వారు, ఆయన్ని ఎగతాళి చేశారు, ఆయనతో కూడినటువంటి ముగ్గురు కుమారులు కూడా ఎగతాళి చేశారు. కానీ కుమారులకి ఎవరి మీద నమ్మకం ఉందో తెలుసా, తండ్రి మాట మీద నమ్మకం ఉంది, తండ్రికి దేవుని మాట మీద నమ్మకం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఫాదర్ వి బిలీవ్ యు వర్డ్ దట్ గాడ్ హ్యాస్ టోల్డ్ యూ దిస్ టాస్క్, దేవుడు నీకు ఇటువంటి బాధ్యతను ఇచ్చాడని మేము నమ్ముతున్నాం, మేము కూడా మీతో కలిసి వర్క్ చేస్తాం. అప్పటికి ఆ ముగ్గురు కుమారులు కూడా, కోడలు కూడా ఉన్నారు, ఐ మీన్ కుమారులకి భార్యలు కూడా ఉన్నారు, అంటే ఆయనకి ముగ్గురు కోడళ్ళు ఉన్నారు నోవహుకి, వాళ్ళు కూడా ఏకీభవించారు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబాన్ని, నోవహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఎందుకు నీతిమంతులుగా ఆయన చూశాడు అంటే, గాడ్ నోస్ ద పీపుల్ హూ విల్ ఒబే హిస్ వర్డ్స్. దేవునికి స్తోత్రం. దేవునికి తెలుసు ఎవరు ఆయన మాటలకు విధేయులవుతారో అని. స్తోత్రం. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. గాడ్ న్యూ ద పీపుల్ హూ విల్ ఒబే హిస్ వర్డ్స్. యేసుక్రీస్తు ప్రభువును కూడా ఈ లోకానికి పంపించడానికి ఎంతోమంది కన్యలు అప్పటికి ఉన్నారు, కానీ ఎందుకు దేవుడు మరియనే ఎన్నుకున్నాడు, యూదా గోత్రంలో కూడా అనేక మంది ఉన్నారు కదా, ఎందుకు దేవుడు మరియనే ఎన్నుకున్నాడంటే, దేవునికి తెలుసు మరియా ఆ యొక్క పనికి ఎంతకైనా సిద్ధపడుతుందని. దేవునికి స్తోత్రం. ఆవిడకున్నటువంటి భయభక్తులు అంత గొప్పవని దేవునికి తెలుసు. గాడ్ చూస్ ద పీపుల్ హూ విల్ ఒబే హిస్ వర్డ్స్ అండ్ హీ న్యూ దోస్ పీపుల్. దేవునికి తెలుసు అటువంటి వారెవరు. ఆ సంఖ్యలో మనము కూడా ఉండాలి. స్తోత్రం. ఫాదర్ అనేటువంటి వాడు
డిసిప్లిన్ నేర్పించాలి పిల్లలకి. డిసిప్లిన్ నేర్పించకపోతే ఆ పిల్లలు ఆ ఫాదర్కి ఏం తెస్తారు? చెడ్డ పేరే తెస్తారు. ఏం తెస్తారండి? చెడ్డ పేరే తెస్తారు. పిల్లల్ని అనరు, ఎవరిని అంటారు? తల్లిదండ్రులు అంటారు. ఏం పెంపకం నీ పెంపకం అంటారు. అంటే ఇక్కడ పెరిగిన వాళ్ళు తప్పు కాదు, పెంచిన వాళ్ళు తప్పు అంట. వాస్తవమే అది. ఎందుకంటే పిల్లలకి ఎలా పెరగాలో, ఎలాంటి భయభక్తులతో పెరగాలో, ఎలాంటి క్రమశిక్షణలో పెరగాలో, ఎలాంటి విధేయతతో పెరగాలో తల్లిదండ్రులే నేర్పించాలి. స్తోత్రం. కాబట్టి తండ్రి బాధ్యత ఇందులో ఎంతుందంటే నోవహును చూసి నేర్చుకోవాలి మనం. నోవహును చూసి నేర్చుకోవాలి. దేవుడు కూడా ఒకసారే చెప్పాడు కానీ ప్రతిరోజు లేదంటే ప్రతి వారం ప్రతి నెల వచ్చి ఎక్కడ దాకా వచ్చింది నోవహు, ఎంత దూరం వచ్చింది పని, నీ కొడుకులు కూడా బాగా పనిచేస్తున్నారా, వాళ్ళకు కూడా హాయ్, మీరు కూడా ఏకీభవించండి, ఇట్లాంటి ఏం చెప్పలే దేవుడు. ఒకే ఒకసారి చెప్పాడు ఫస్ట్, ఆయన తర్వాత వర్షం పంపించి 7 రోజుల ముందు చెప్పాడు అంతే. రెండే రెండు సార్లు దేవుడు మాట్లాడాడు. నోవహు దేవుణ్ణి నమ్మాడు, కుమారులు నోవహుని నమ్మారు. స్తోత్రం. అందుకు గల కారణం ఏంటి? తండ్రి యొక్క ప్రవర్తన, తండ్రి యొక్క ఏమంటారు బాధ్యత, క్రమశిక్షణయుతమైనటువంటి పెంచేటువంటి ఏమంటారు పని, లేకపోతే పెంచడం. ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఈరోజున నీ పిల్లలు నీ మాటలు వింటలేదు, ఈరోజు నీ పిల్లలు నీకు విధేయులు అవ్వట్లేదు, ఈరోజు నీ పిల్లలు క్రమశిక్షణలో లేరు, ఈరోజు నీ పిల్లలకి భయభక్తులు లేవు, ఈరోజు నీ పిల్లల్లో ఎటువంటి ఏమంటారు దైవిక లక్షణాలు లేవు అని అంటే దానికి గల కారణం ఎవరు? తల్లిదండ్రులే. అండ్ ఎస్పెషలీ తండ్రి. తల్లి ప్రేమించాలి, తండ్రికి పిల్లలు భయపడాలి. ఆ భయం ప్రేమతో రావాలి. ఇన్ రెస్పెక్ట్ దే షుడ్ ఫియర్ ఫాదర్. ఫాదర్ ఈజ్ అ సోల్ ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. తండ్రి అనేటువంటి వాడు కుటుంబానికే పెద్ద. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, నేను ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, నోవహు యొక్క పిల్లలు నోవహుకి విధేయులై ఉన్నారంటే అది నోవహు యొక్క ఏమంటారు పెంపకం అంటారు. క్రమశిక్షణతో పెంచాడు, భయభక్తులతో పెంచాడు, విశ్వాసంతో పెంచాడు, విధేయతతో పెంచాడు. అందుకే నోవహు యొక్క పనిలో, దేవుడు నోవహుకి ఇచ్చినటువంటి పనిలో వీరందరూ ఏం చేశారు? పాలి భాగస్థులు అయ్యారు. స్తోత్రం. హల్లెలూయా. ద గుడ్ ఫాదర్ విల్ టీచ్ యూ హౌ టు బి డిసిప్లిన్డ్. ఎలా డిసిప్లిన్గా ఉండాలో మంచి ఫాదర్ నేర్పిస్తాడు. నోవహు అట్లు చేసెను అని 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం 22వ వచనంలో నోవహు అట్లు చేసెను అని దేవుడు తనకు ఆజ్ఞాపించిన సమస్తమును కూడా యావత్తును చేసినని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. 120 సంవత్సరాలు కష్టపడి ఎన్నో 100ల చెట్లను వాళ్ళు నరికి వాటిని సానబట్టి వాటిని చక్కగా చేసి ఆ యొక్క ఓడను, పెద్ద ఓడను వారు నిర్మించి బా ఎంత కష్టపడ్డారు. నోవహు ఒక్కడే కాదు, తన కుమారులు కూడా కష్టపడ్డారు. దానికి గల కారణం ఏంటంటే నోవహు తన కుమారుల్ని అలాగా పెంచాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకసారి ఒక పాస్టర్ గారు కొడుకుతో మాట్లాడాను. అండ్ పాస్టర్ గారితో కూడా మాట్లాడాను. అండ్ ఈ స్టోరీ విన్నాను కూడా, తెలిసిన వాళ్ళదే. తల్లిదండ్రులు పాస్టర్ గారు పాస్టమ్ గారు కుమారుడు ని సమర్పించారు, దేవుని సేవకు సమర్పించారు. సో తల్లిదండ్రులు అడుగుతున్నారు, సేవకురారంటే మీరు సమర్పించుకున్నారు, నేను సమర్పించుకోలేదుగా, మీరు నన్ను సమర్పించారు, నేను సమర్పించుకోలేదుగా, ఇంకా దేవుడు నన్ను కూడా రమ్మని అడిగితే అప్పుడు వస్తా. దేనికి? సేవ పరిచర్యకి. దేవుడు నాతో కూడా మాట్లాడితే అప్పుడు వస్తా. మేమేనాడు మా తల్లిదండ్రులకు ఇలా చెప్పలేదు. స్తోత్రం. యాక్చువల్లీ దేవుడు నన్ను సమర్పించమని మా తల్లి గారిని అడిగినప్పుడు దేవమణి గారిని, ఆవిడసరికి అర్థం కాలేదు. సమర్పించమంటే అర్పించమంటున్నాడేమో అనుకున్నారు.
సమర్పించలా, అలాగే లేట్ చేస్తే లేట్ చేస్తూ ఉంటే నాకు ఎన్ని సంవత్సరాలు అమ్మ అప్పుడు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను దేవుడు నన్ను అనారోగ్యంతో మొత్తినప్పుడు నేను హాస్పిటలైజ్డ్ అయ్యాను. అండ్ ప్రాణం పోయింది. ఇది నాకు 2వ జన్మ. స్తోత్రం. ప్రాణం పోయింది, నా ప్రాణం పోయింది. అండ్ డాక్టర్ గారు పట్టుకొని అయిపోయిందమ్మా తీసుకెళ్ళండి అన్నారు. తీసుకొచ్చి ఇంట్లో నన్ను ఒక చాప్ మీద అలా పడుకోబెట్టి మోకాలు నుంచి, ఇద్దరు మోకాలు నుంచి, అలాగో మరి కొంతమంది విశ్వాసులు మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ఎంతసేపు ప్రార్థన చేసేవారు తెలియగాని ప్రార్థన చేసి ఆమెన్ అనగానే చచ్చిపోయిన నేను. నీ ప్రార్థనలో మమ్మీ నీ ఈ బిడ్డను నీకు ఇస్తాను ప్రభువా, నీ సేవకి సమర్పిస్తాను అని ఎప్పుడైతే నోట్లోంచి వచ్చిందో అదేగా దేవుడు కోరుకునేది. దేవునికి స్తోత్రం. ఇట్స్ అ మౌత్ కన్ఫెషన్. ఎప్పుడైతే అలా అలా చెప్పారో అప్పుడు నాలోకి ప్రాణం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జస్ట్ లైక్ ఐజక్ ఐ వాజ్ సేవ్డ్. స్తోత్రం. అండ్ నేను పుట్టిందే దేవుని పరిచయం చేయడానికి, సేవ చేయడానికి. అండ్ అదే చేస్తున్నాను. నేను ఎందుకు పుట్టాను నాకు తెలుసు. అందుకే నా 10th అయిన తర్వాత ఇంజనీరో బీటెక్ ఏదో చదివేద్దాం అనుకోలేదు నేను ఎప్పుడు కూడా. అండ్ దేవుడు నాకు అటువంటి చదువు కూడా అంత ఏమంటారు అబ్బలేదు అనుకోండి, అది వేరే స్టోరీ. 10th క్లాస్ 2 టైమ్స్ ఫెయిల్ అయ్యి 3rd టైం పాస్ అయ్యి బైబిల్ కాలేజ్కి వెళ్ళి 7 ఇయర్స్ చదివి అనేక వందల మంది మధ్యలో ఉండి గొప్ప స్థాయిలోకి దేవుడు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం. లైఫ్ అంతా చేంజ్ చేశాడు. ఇట్ వేస్ట్ అనుకున్న దేవుడు బెస్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ ఒబే హిస్ విల్. స్తోత్రం. అంటే తల్లిదండ్రులు సమర్పించుకున్నారు కదా నాకెందుకులే అనుకోవడం కాదు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను సమర్పిస్తే విధేయుడవు, విధేయురాలవు. అప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు చూస్తావు. ఎందుకంటే దేవుడు ఆశించినది దేవునికే ఇవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. నోవహు విధేయతను, లేదంటే నోవహు ఏం నేర్పించాడు? క్రమశిక్షణ నేర్పించాడు. ఆ తర్వాత నోవహు ఏం నేర్పించాడు? వాట్ ఈస్ దట్ యు ఫర్గాట్? ఆయన ప్రొటెక్ట్ చేసేవాడు ఉన్నాడు. ఎందుకంటే తన కుటుంబాన్ని ఏం చేశాడు? కాపాడాడు. 3వదిగా మనం చూస్తే మనము అబ్రహామును చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఏమి నేర్పించాడు తన కుమారునికి? 2 విషయాలు. మరలా ఇక్కడ అందరూ అదే మనం చూస్తూ ఉన్నాం. అందరిలో కూడా కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. అబ్రహాము ఏం నేర్పించాడంటే తన కుమారునికి విధేయత నేర్పించాడు, విశ్వాసము నేర్పించాడు. స్తోత్రం. విధేయత నేర్పించాడు, విశ్వాసము నేర్పించాడు. హౌ టు ఒబే ద పేరెంట్స్. అబ్రహాము దేవుడు అన్నాడు కదా, ఇదిగో నీవు అతిగా ప్రేమిస్తున్నటువంటి నీకు ఒక్కగానొక్కన్న కుమారుణ్ణి నాకు సమర్పించడానికి, బలి అర్పించడానికి తీసుకుని అని అడిగినప్పుడు అబ్రహాం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తెల్లవారినే తన యొక్క గాడిదలను తీసుకొని, పనివారిని తీసుకొని, ఇస్సాకును వెంట పెట్టుకొని ఆ యొక్క దేవుడు చూపించేటువంటి హోరేబు కొండకు ప్రయాణమై వెళ్ళాడు. అప్పుడు దేవుడు చూపించాడు ఆ కొండను. చూపించినప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు, కట్టెలు కట్టాడు. తర్వాత కుమారుని పట్టుకున్నాడు. కుమారుని ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? 2 చేతులు విరిచి కడతా ఉన్నాడు. ఇక్కడ విషయం మీరు తెలుసుకోవాలి. మనమైతే ఏం చేస్తామండి? అంతకీ ఇస్సాకు కూడా అడిగాడు ఏమని, తండ్రి కట్టెలు ఉన్నవి, నిప్పు ఉన్నది, జంతువేది, బలి అర్పణ ఏది అని అడిగాడు. బా ఎంత తెలివినోడు. ఆ బలి ఏనే అని ఆయనకి అప్పుడు తెలియదు. ఇప్పుడు కట్టెలన్నీ చక్కగా పేర్చి నిప్పు కూడా దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కత్తి కూడా దగ్గర పెట్టుకొని కుమారుడు పట్టుకొని తాడుతో కడతా ఉన్నాడు. కుమారుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది విధేయత అంటే. స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నేనేనా బలి పశువు, ఇది కూడవి కదా,
నన్నే చంపేస్తావా, నువ్వు ఎంత క్రూరుడివి, ఎంత దుర్మార్గుడివి, ఎట్లాంటి ఆయన మాట్లాడా. హీ నెవర్ స్పోక్ ఏ వర్డ్. విధేయత ఇస్సాకును చూసి నేర్చుకోవాలి. స్తోత్రం. అది ఎవరు నేర్పించారు? తండ్రి అయినటువంటి అబ్రహాము నేర్పించాడు హౌ టు ఒబే, డిసిప్లిన్ అని చెప్పిన క్రమశిక్షణ, విధేయత, ఇవన్నీ కూడా యునో సమ్ సిమిలర్ వర్డ్స్ నేర్పించాడు ఇస్సాకుకి. అండ్ ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకసారి మేము ఒక మోడర్న్ ఐజక్ అనేటువంటి ఒక నాటిక వేశాం, మోడర్న్ ఐజక్. అందులో అబ్రహాము తన కుమారుని తీసుకొస్తాడు, తీసుకుని వచ్చి ఆ కుమారుడికి గన్ను పెడతాడు. మోడర్న్ కదా మరి ఇదిగా, గన్ను పెడతాడు. ఇలా పెట్టినప్పుడు అప్పుడు కుమారుడు, తండ్రి నువ్వే నన్ను కాల్ చేస్తావా అని చెప్పేసి ఆయన నెట్టేసి ఆ గన్ను ఇలా తిప్పేసి ఆయనకి పెట్టి డిష్కుం అని పెళ్లి చేస్తాడు. అది మోడర్న్ ఇస్సాకు. కొంతమంది అట్లా ఉంటారు, తప్పించుకునేవాళ్ళు, విధేయత లేనివాళ్ళు, తల్లిదండ్రులు ఎదిరించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ గన్నుని ఆయనకే పెట్టి ఆయన్నే పేల్చేసేవాళ్ళు ఉంటారు. మొన్న న్యూస్లో చూశాను, సమ్మేదో కారణం వల్ల కొడుకు తన తండ్రిని చంపేశాడు. సో సాడ్, సో సాడ్. తల్లిదండ్రుల మీద కొడుకులు వెళ్తున్నారు, కూతురు వెళ్తున్నారు, వాళ్ళని ధిక్కరిస్తున్నారంటే దానికి గల కారణం కూడా తల్లిదండ్రులు కూడా ఉందనే విషయం గమనించాలి. విధేయత నేర్పించాలి, విశ్వాసము నేర్పించాలి. అండ్ ఇస్సాకు విశ్వాసం కలిగినటువంటి వాడై ఎంత గొప్పగా తన కుటుంబాన్ని ఆయన పెంచుకున్నాడో, అదే ఆ విశ్వాసము రెబ్కాకు వచ్చింది. రెబ్కా యాకోబుకి నేర్పించింది. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఫాదర్స్ డే కదా. ఫాదర్స్ డే అంటే ఏంటి? యు ఆర్ మై బెస్ట్ ఫాదర్ అని చెప్పాల్సినటువంటి సందర్భం. యు ఆర్ మై బెస్ట్ ఫాదర్ అంటే యు ఆర్ మై ఫాదర్ అని చెప్పాలి అనుకుంటే ఆ ఫాదర్ ఎలా ఉండాలో తెలుసుకోవాలిగా. అదే మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. క్రమశిక్షణ నేర్పించాలి, విశ్వాసం నేర్పించాలి, విధేయత నేర్పించాలి. అబ్రహాము వలె విశ్వాసం, విధేయత నేర్పించాలి. మూడవదిగా చూస్తే ఆశీర్వదించాలి. దిస్ ఇస్ నాట్ సెకండ్ వన్, దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఆశీర్వదించాలి. ఏం చేయాలండి పిల్లల్ని? తండ్రి ఏం చేయాలి? శాపనార్థాలు పెట్టకూడదు. ఏం చేయాలి? ఆశీర్వదించాలి. బూతులు తిట్టకూడదు, ఆశీర్వదించాలి. కోపడకూడదు, ఆశీర్వదించాలి. కోపం అంటే రెండు కోపాలు ఉన్నాయి, నీతిని జరిగించే కోపము, పాపం జరిగించే కోపము. చెప్పండి ఒకసారి. తప్పు చేసినప్పుడు దండించడం నీతిని జరిగించే కోపం. ఏ కారణం లేకుండా ఎవరి మీదో కోపాన్ని తీసుకొచ్చి ఏళ్ళ మీద చూపించడం, అది డిఫరెంట్. నౌ లిసన్ దిస్ వన్ కేర్ఫుల్లీ. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇస్సాకు తన కుమారుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అఫ్ కోర్స్ తన పెద్ద కుమారుని ఆశీర్వదించాలనుకున్నాడు, చిన్న కుమారుడు యాకోబు దాన్ని చక్కగా మంచిగా ఏమంటారు మోసం చేసి సంపాదించాడు. బట్ వాట్ ఎవర్, తర్వాత దేవుడు అతను ఆశీర్వదించాకే, యాకోబుని దేవుడు ఆశీర్వదించాకే యాకోబు ఇంకా ఆశీర్వదించబడ్డాడు. చూడండి, హెబ్రూ రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తూ ఉన్నాం. హెబ్రూ రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనంలో విశ్వాసును బట్టి ఇస్సాకుకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించెను. యాకోబును ఏసావును ఆశీర్వదించను. విశ్వాసును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలుకొని ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. ఆశీర్వదించే గుణం తండ్రి గుణం. తండ్రి ఏం చేయాలండి? ఎప్పుడు గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, గాడ్ బ్లెస్ యూ అని ఆశీర్వదించాలి. ఎంతమంది తండ్రులు చేస్తున్నారు అట్లాగా? ఎంతమంది తండ్రులు చేస్తున్నారు గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని? మనం చేయాలి. స్తోత్ర. అండ్ పిల్లలు కూడా అలా అనిపించుకునేటట్టు ఉండాలి. ఎందుకు పుట్టావరా నువ్వు నాకు అనిపించుకునేట్టు ఉండకూడదు. ఎలా ఉండాలి? వాళ్ళు కూడా అలాగే మంచి ప్రవర్తన కలిగి ఉంటే అప్పుడు తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్, తండ్రుల బ్లెస్సింగ్స్ వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వదించే గుణం తండ్రికి ఉండాలి. ఎవరైతే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారో వారు తెలుసుకోండి,
అండ్ తండ్రులకు మాత్రం చెప్తున్నారు, మేము ఇక్కడ మరి స్త్రీలం కూడా ఉన్నాం, ఇది మాకు కాదనుకుంటానుకో మాకండి, మీరు కూడా నేర్పించండి మీ భర్తలకి ఇంటి దగ్గర. అవునండి, ఇప్పుడు ఉన్నవారు తెలుసుకోండి, మీరు కూడా ఇందులో పాల్పంపులు పొందండి. ఈ వాళ్ళకే కాదు మీకు కూడా సంబంధించిన విషయం తెలుసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసును బట్టి ఇస్సాకు ఏం చేశాడు, యాకోబును ఏషావును ఆశీర్వదించాడు. నా కౌంటింగ్స్ నేను మార్చుకోలేదు, సారీ. యాక్చువల్లీ నిన్న నైట్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, వచ్చేసరికి నాకు 12 o'clock అయింది. అండ్ ఐ కుడ్ ప్రిపేర్ సమ్ హౌ గాడ్స్ వర్డ్. అండ్ నౌ సీ దిస్ వన్, నెంబర్స్ గురించి వరే ఒకరిని చూన్నావు. తండ్రి ఏమై ఉండాలంట, ప్రొవైడర్ అయి ఉండాలి. అంటే ఏంటి, ఏమై ఉండాలండి? ప్రొవైడర్ అంటే అందించేవాడు, లేకపోతే వాట్, సమృద్ధిని సమకూర్చేవాడై ఉండాలి. దట్స్ కరెక్ట్ తెలుగు, సమకూర్చువాడై ఉండాలి. చెప్పండి ఏంటండి. కొంతమంది ఉంటారు తండ్రులు ఏమి పట్టించుకోరు పిల్లల్ని, వాళ్ళు తిన్నారా ఏం పట్టించుకోరు, ఎక్కడికి వెళ్ళారో పట్టించుకోరు, ఏం చదువుతున్నారో పట్టించుకోరు, వాళ్ళకి ఏం అవసరమో పట్టించుకోరు. పలానా అవసరం డాడీ అన్నా కానీ పట్టించుకోరు. అలాంటి పట్టించుకొని కొంతమంది తండ్రులు ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అట్లా ఉండకూడదు, తండ్రులు అలా ఉండకూడదు. తల్లులు కూడా ఇందులో బాధ్యత తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందించేవాడు సమకూర్చువాడై ఉండాలి, కావలసిన సమస్తం ఇచ్చేవాడై ఉండాలి. అందుకే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, లిజన్ దిస్ వన్ కేర్ఫుల్లీ. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఫాదర్ ఇస్ ద న్యాచురల్ బ్యాంక్ అంట. చెప్పండి ఒకసారి. ఫాదర్ ఈజ్ ద న్యాచురల్ బ్యాంక్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై ద నేచర్. బ్రదర్ ఈస్ ద న్యాచురల్ సోల్జర్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై ద నేచర్. ఓకే, ఫాదర్ ఈజ్ ద న్యాచురల్ బ్యాంక్. ఫాదర్ ఏంటంటే ఎలాంటివాడంట, సహజమైనటువంటి ఒక బ్యాంక్ లాంటివాడు అనమాట. ఏం కావాలని ఏం కదా, డాడీ డబ్బు ఎవరిని అడుగుతాం, డాడీని అడుగుతాం. ఓకే, కొంతమందిలలో తల్లిని అడుగుతాం అనుకోండి, మమ్మీ అని. ఆల్రైట్, స్తోత్రం. మమ్మీకి ఎక్కడి నుంచి వస్తే, డాడీ ఇస్తేనే వచ్చేది. డాడీ షుడ్ బి ప్రొవైడర్, ఫాదర్ షుడ్ బి ప్రొవైడర్. ఫాదర్ ఎలా ఉండాలి, సమకూర్చువాడై ఉండాలి. ఇక్కడ మనం ఏం చూస్తామంటే 21వ వచనంలో, విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలం ముందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. యాకోబు చాలా గొప్ప ఆస్తిని సంపాదించాడు, చాలా గొప్ప ఆస్తిని సంపాదించాడు. యాకోబు యొక్క ఆస్తి చాలా విస్తారమైంది. అలాంటి గొప్ప ఆస్తిని తన కుమారులకి ఏం చేశాడు, ఆయన సంపాదించిచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు కూడా తన కుమారుల కొరకు, తన కుమార్తెల కొరకు, తన సంతానం కొరకు ఎంతో గొప్ప ఆస్తిని సంపాదించాడు. పిల్లలు తల్లిదండ్రులను బట్టి ఎప్పుడు గర్విస్తారంటే, పేరును బట్టి లేదంటే వాళ్ళకున్నటువంటి ప్రవర్తన బట్టి, వాటిని బట్టే, మంచితనాన్ని బట్టే కాదు కానీ ఆస్తిని బట్టి కూడా. మా నాన్న ఎప్పుడు వాళ్ళు ఏమైనా సంపాదిస్తే, సంపాదించిపోతే అబ్బే లక్కే చేరు కొంతమంది, రైట్? వాట్ ఎవర్, కొంతమంది ధనాన్ని ఇస్తారు, పేరుని ఇస్తారు, తిరగడానికి కార్లు ఇస్తారు, బైకులు ఇస్తారు, కానీ నిజమైన తల్లిదండ్రులు ధనంతో పాటు దేవుని ఎందు భయభక్తులు కూడా ఇస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎందు భయభక్తులు ఇస్తే ధనం కూడా వస్తుంది. స్తోత్రం. అదే మేము అనుభవిస్తున్నాం ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. లెట్ మీ ట్రై టు కంప్లీట్ ద యునో థింగ్ ద మెసేజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నౌ దావీదును మనం చూసినట్లయితే తండ్రుల్లో ఆయన ప్రిసైడర్గా, నడిపించువాడుగా ఉన్నాడు. అలాగే దావీదు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అండ్ దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి ఏం చేశాడు, ఏం నేర్పించాడు, భక్తిని నేర్పించాడు, ప్రార్థన చేయడం నేర్పించాడు. సొలొమోను తర్వాత అన్ని దేవతల వైపు తిరిగాడు, కానీ సొలొమోను దేవుని భయభక్తులు కలిగిన వాడు. ఆ విషయాన్ని గమనించాలి. అందుకే ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు
ఆయన మిడి వయసులో ఉన్నప్పుడు మధ్య వయసులో ఉన్నప్పుడు సామెతల గ్రంథాన్ని రాసి అందులో దేవుని యందు భయభక్తులు ఎంత గొప్పవో చెప్పాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? సొలొమోను తన తండ్రి అయినటువంటి దావీదు దగ్గర నుంచే. దేవునికి స్తోత్రం. తన తండ్రి అయిన దావీదు దగ్గర నుంచి సొలొమోను భయభక్తులు నేర్చుకున్నాడు, ప్రార్థనా జీవితాన్ని నేర్చుకున్నాడు, ఆయన నడిపించేవాడుగా ఉన్నాడని ఆయన తెలుసుకున్నాడు. దావీదు చెప్తాడు సొలొమోనుతో, సొలొమోను నేను కూడా అందరి వలె వెళ్ళిపోతా ఉన్నాను, నేను కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్త గుర్తుపెట్టుకో అని చెప్పేసి రాజ్య భారాన్ని నేర్పిస్తూ పలానా వాళ్ళ విషయంలో ఎలా చేయి, పలానా వాళ్ళ విషయంలో ఎలా చేయి, పలానా వాళ్ళ విషయంలో ఎలా చేయి, నేను యెహోవాకి దేవాలయం కడతానని చెప్పాను, దేవుడు నన్ను వద్దని నిన్ను కట్టమన్నాడు, అన్నీ సమకూర్చాను, ఇగో పలానా చోట కట్టు అని తన కుమారుడికి ఏం చేశాడు, మార్గం చూపించాడు, బోధించాడు. ప్రార్థనా పరుడుగా తన కుమారుని తీర్చిద్దాడు, ఎందుకంటే ఈయన ప్రార్థనా పరుడు కాబట్టి. అందుకే తను ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు, ఎన్నిసార్లు స్తుతించేవాడు దేవుణ్ణి. దినమునకు 7 మార్లు ఆయన ఏం చేశాడు, దేవుని స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థన చేసేవాడు. అలాంటి ప్రార్థన పరులైనటువంటి తల్లిదండ్రులు తండ్రులు ఉండడం కుటుంబానికి దీవెనకరం. స్తోత్రం. ప్రార్థనా పరులైన తండ్రులు ఉండడం కుటుంబానికి దీవెనకరం. తెలుసా అండి ఎంత దీవెనకరమో తెలుసా? ఐ కెన్ టెల్ యూ టుడే. మా మామిగారి గురించి చెప్తాను. మా బావగారు వాళ్ళ నాన్నగారు డానియల్ గారు ఎల్ఎఫ్ దాంట్లో ఆయన చాలా బలమైనటువంటి విశ్వాసి. ఆయన కొబ్బరి తోటలోకి వెళ్ళిపోయి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అట్ 4 o'clock వెళ్ళిపోయి అప్పటి నుంచి 7 o'clock వరకు 6 o'clock వరకు మోకాల మీద ఉండి ప్రార్థన చేసేవారట. ఆయన ఎంత ప్రార్థన పరులంటే నేను ఈ తరంలో చూసినటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ మా మామగారు డానియల్ గారు. ఆయన ముఖంలో ఎప్పుడు కూడా అలాంటి ప్రార్థన తత్వం బయటపడేది. మనం ఎంత ప్రార్థన చేస్తే మన ముఖంలో అంత దేవుని వెలుగు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేటువంటి తండ్రులు ఉండాలి, అప్పుడే మనం ఏమవుతామండి, పర్ఫెక్ట్ ఫాదర్ అవుతాం. ప్రేయర్ఫుల్ ఉండాలి, నడిపించేవాడే ఉండాలి, ప్రొవైడరే ఉండాలి, తర్వాత క్రమశిక్షణ నేర్పించేవాడే ఉండాలి, భయభక్తులు నేర్పించేవాడే ఉండాలి, విశ్వాసం నేర్పించేవాడే ఉండాలి, విధేయత నేర్పించేవాడే ఉండాలి. ఇవన్నీ కూడా తండ్రి యొక్క లక్షణాలు. అలాంటి మంచి తండ్రిగా ఇక్కడ ఉన్నటువంటి తండ్రులు ఉండాలని, అలాంటి మంచి తండ్రులుగా ఉండాలని మరి తల్లులు వారిని తయారు చేయాలని, మరి కుమారులు కుమార్తెలు కూడా అట్లా ఎక్స్పెక్ట్ చేయాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుని. దేవునికి స్తోత్రం. ఇహలోకంలో మనకిచ్చినటువంటి తల్లిదండ్రులు ఒక్కోసారి అలా ఉన్నా లేకపోయినా మనం పరమ తండ్రిని ఏసయ్య మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం పరమ తండ్రిని ఏసయ్య మనకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగానే తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించను. మన పరమ తండ్రి ఏసయ్య. హల్లెలూయా. ఇహలోకంలో నీ తండ్రి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఉండకపోవచ్చు, కానీ నీకు పరలోకపు తండ్రి ఉన్నాడు. నీవు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అద్భుతంగా నిన్ను నీ జీవితాన్ని బాగు చేయగలందానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆధారపడాల్సింది నీ ఇహలోకమైన తల్లిదండ్రులు పైన అయితే, అంతకన్నా ఎక్కువగా పరలోకమైన మన తండ్రి మీద మనం ఇంకనూ ఎక్కువగా ఆధారపడాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. Jesus loves you, my dear friend. Jesus loves you, my dear sister. He is the father of all the believers. He is the father of you. Neeku tandriga unnadu mana devudane yesayya. Nijamaina tandri, nijamaina tandri, neeku viswasu nerpinchetuvandi tandri, videtha nerpinchetuvandi tandri, nee adugu jaallo undetuvandi tandri, nee kashta sukhallo undetuvandi tandri, నిన్ను గొప్ప చేసేటువంటి నీ తండ్రి, నిన్ను ప్రేమించే నీ తండ్రి ఏసై ఉన్నాడు. అమ్మా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా. ఇహలోకంలో ఉన్న తండ్రి అంత మంచి తండ్రిగా ఉండకపోవచ్చు. హీ మే నాట్ బి ద బెస్ట్ ఫాదర్ ఫర్ యూ, బట్ గాడ్ ఈస్ దేర్ యాజ్ యువర్ ఫాదర్. దేవుడు నీ యొక్క తండ్రిగా ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో గుర్తు తెచ్చుకో సిస్టర్, ఆస్ గాడ్ తండ్రి అని పిలిచేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు. అబ్బా ఫాదర్ అని పిలిచేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు.
తన నీ కొన్నాళ్ళు తెలియజేసిన మీ యొక్క ఉదయకాల సమయంలో మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన భక్తిని బట్టి మేము ఈరోజు నాన్నయన మా తండ్రి గారు ఆయన ప్రార్థన జీవితం ప్రభు ఆయనకున్నటువంటి ఆశయం మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప పరిశుద్ధాత్మ నడిపింపు వలన తండ్రి ఈరోజు మేమందరూ రక్షించబడ్డాం. మా తండ్రిని బట్టి కూడా మేము దేవదాస్ గారిని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉన్నాం, దేవమణి గారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది తండ్రులు ఉన్నారు, మేము ఎలా ఉండాలో మేము నేర్చుకున్నాం ఈరోజు నాయన. అలా ప్రేమతో పిల్లల్ని క్రమశిక్షణతో భయభక్తులతో విధేయత విశ్వాసముతో దారి చూపించేవారిగా ప్రార్థన పరులుగా పిల్లల్ని పెంచేవారుగా మేము ఉండలాగిన సహాయం చేయండి. ఈరోజు మీరు మాకు ఇచ్చిన గొప్ప అద్భుతమైనటువంటి వాక్కులను బట్టి వందనాలు. ఇహలోకంలో మాకున్న తండ్రులు మేము ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఉండకపోయినా పరలోకం ముందు నువ్వు ఉన్నావు నాయన. నువ్వు మా అందరికీ మంచి తండ్రివి, గొప్ప తండ్రివి, మమ్మల్ని ప్రేమించేవాడివి, మమ్మల్ని ఆదరించేవాడివి, మాకు సహాయం చేసేటువంటి వాడివి, మమ్మల్ని ఓదార్చేటువంటి వాడివి, మాకు విజయాన్ని చేకూర్చేటువంటి వాడివి, మా పక్షమున పోరాడేటువంటి వాడివి, మాకు సమస్తమును అనుగ్రహించేటువంటి వాడివి, సమకూర్చువాడివి. నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. లార్డ్, వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ ఫాదర్ టు అస్ అ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ అస్ అ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ యువర్ సన్ లార్డ్ ఇన్ దిస్ వరల్డ్ టు సేవ్ అస్ అ ఫాదర్. మమ్మల్ని రక్షించడానికి నీ కుమారుని పంపించావు, ఆయన నీ కుమారుడు మాకు మరల తండ్రిగా ఉంటున్నాయన. మమ్మల్ని అందరినీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. తన్ని అందరూ అంగీకరించిన వారందరినీ, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన ప్రతి ఒక్కరిని కూడా కుమారులవుటకు దేవుడు తనకు అధికారం, వారికి అధికారం ఇచ్చి ఉన్నాడని చెప్పినట్లుగా తండ్రి నువ్వు మాకు ఇచ్చిన అధికారం బట్టి వందనాలు. ఈరోజు నిన్ను తండ్రి అబ్బా ఫాదర్ అని నిన్ను పిలవడానికి మాకు ఇచ్చిన అర్హతను బట్టి యోగ్యతను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాక్య ప్రకారంగా మరి మంచి తండ్రులుగా, మంచి తల్లులుగా, మరి మంచి బిడ్డలుగా ఉండడానికి కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే యూట్యూబ్లో లైవ్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించి ఆశ్రయించండి, ఒక బెస్ట్ ఫాదర్గా ఉండడానికి కృప చూపించండి. అదేవిధంగా తండ్రి మరి ఎవరైతే ఫేస్బుక్లో వీక్షిస్తున్నారు వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీదేలో ప్రార్థిస్తున్నాం నాయన, సకలమైనటువంటి ప్రభు ఆశీర్వాదములు మీరే మా అందరి మీద కుమ్మరించి బలపరచమని ఇచ్చిన గొప్ప సందేశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు నామమున అడుగుచు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.